నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని మన లైఫ్ స్టైల్ అనే కొత్త అంశంతో ఆరోగ్యమే మహాయోగం మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి జీవనశైలి విధానాలని పాటించాలి, అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనందరం ఆరోగ్యంగా ఉండొచ్చు, అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చు, ఈ అంశంలో చెప్తాం కాబట్టి ప్రతి శనివారము ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమాన్ని మిస్ కాకుండా తప్పనిసరిగా చూడండి. డాక్టర్ గారు, చిన్నప్పటి నుంచి కూడా జీవనశైలి విధానము, ఆహారం పట్ల నియమాలు పాటిస్తే గనక ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చు కూడా. అవును. మరందుకే అసలు 5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకి ఎలాంటి ఆహారాన్ని అందించాలో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? మనందరికీ నాకు అది ఇష్టము, నాకు ఇది ఇష్టం ఉండదు అనే ఉంటాయి. అవును. ఈ ఇష్టాలు అయిష్టాలు అనేవి మొదట పుట్టినప్పటి నుంచి, ఆహారం పెట్టడం ప్రారంభించినప్పటి నుంచి 4-5 సంవత్సరాల లోపే ఇవి డెవలప్ అయిపోతాయి. నేను దీన్ని పిల్లల మీద పరిశోధనలాగా చేసి చూశాను, కుక్క మీద కూడా చేశాను నేను. ఓకే. మేము ఒక చిన్న పొమేరియన్ బొచ్చు కుక్క పిల్లని పెంచి దానికి మొదటి సంవత్సరం పాటు ముడిబియ్యం అన్నము, పాలు, ఖర్జూర పండేసి కలిపి అన్నం పెట్టడం, ఉదయం 11:00 సాయంకాలం 5:00 2 సార్లు పెట్టాం. ఇంకా వేరే ఆహారం ఏం పెట్టలే 1 ఏర్పాటు. ఓకే. సంవత్సరంలో 2-3 సార్లు జున్ను తేనెతో వండింది పెట్టాం. ఆ కుక్క 11 ఏళ్ళు బ్రతికింది. 11 ఏళ్ల పాటు ఆ జున్ను, ఈ ఖర్జూరం పాలు పోసిన ముడిబియ్యం అన్నం తప్ప ఇక లైఫ్లో ఇడ్లీ తినలా, దోశ తినలా, స్వీట్ తినలా, హాట్ తినలా, కూర తినలా, ఏది తినలేదు. ఓకే. అంటే ఏది అలవాటు చేస్తే అది హ్యాబిట్ అయిపోతుంది. అందుకని మీ చంటి పిల్లలకి ఏవైతే మంచి ఆహారాలని మీరు భావిస్తారో అలాంటి అలవాటు చేస్తే చాలా లాభం. ఆకుకూరలు తింటాం, పండ్లు ఎక్కువ తింటాం, జ్యూసులు ఎక్కువ తాగటం, పచ్చి ఎక్కువ తింటాం, బాగోని ఎక్కువ తింటాం, హెల్దీ ఫుడ్స్ అన్నీ మంచి ఫౌండేషన్ చిన్నప్పుడు వేసేస్తే లైఫ్ టైం నాకు ఇవి ఇష్టము అంటారు అన్నమాట. ఈ 5 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఎటు కావాలంటే మలుచుకునే వయసు. కాబట్టి మీరు ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు శ్రద్ధ పెట్టగలిగితే మంచిది. మరి డాక్టర్ గారు, 1-5 సంవత్సరాల పిల్లలకు అసలు ఎలాంటి పోషకాలు అందించాలి, అలాగే అలా అందించకపోతే కనుక ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్తారా? సహజంగానండి, ఈ పిల్లలకి 10-12 గంటలు నిద్ర కావాలి. ఈ నిద్ర అన్నిటికంటే బెస్ట్. మీరు ఇచ్చే ఫుడ్ కంటే కూడా ఈ నిద్ర వల్లే వాడి ఎదుగుదల, వాడి నిద్ర వల్లే రక్షణ వ్యవస్థ, ఆరోగ్యం, అన్ని మానసిక వికాసం, వాడి యొక్క కళ, కాంతి అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. అవును. అందుకని వాడు లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా అస్సలు కాళ్ళు చేతులు ఒక చోట ఉండవు ఆ ఏజ్లో. అంత బాగా మజిల్స్ యాక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి అవి రిలాక్స్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలంటే రెస్ట్. అందుకని ఈ పిల్లలకి మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి నిద్ర, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయటం, మంచి ఆటలు, మళ్ళా ఈ ఎదుగుదల బిడ్డలకు బాగుండాలి, బరువు సరిపడా ఉండాలి అంటే వీళ్ళకి సుమారుగా 1,000-1,100 కాలరీలు కావాలి. పిల్లలకి కాల్షియం మరి ఎదగాలంటే 600 మిల్లీగ్రాములు కావాలి. కొవ్వు 20 గ్రాముల దాకా అవసరం అవుతుంది సుమారుగా. కొంచెం ఏజ్ పెరిగే పిల్లలకి 1 కేజీ బరువుకి 1.5-2 గ్రాముల మధ్యలో కొంచెం కావాల్సి వస్తుంది. ఐరన్ 17-18 మిల్లీగ్రాములు ఐరన్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ ముఖ్యమైన పోషకాలు. సూక్ష్మ పోషకాలు బాగా అందితేనే పిల్లలు జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్ అనే వాటికి గురి కాకుండా ఉంటారు. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, 2-3 రోజులు 4 రోజులు సిక్ అయితే వీడు 2 నెలల్లో కవర్ అయిందంతా 2-4 రోజులు మొత్తం లాగేస్తుంది. అందుకని చాలా మంది పిల్లలకి అన్ని అప్ అండ్ డౌన్లా ఉంటుంది గ్రాఫ్. అందుకని మీ గ్రాఫ్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి, ఇట్లా డౌన్ అవ్వకుండా ఉండాలంటే వాడి ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం పెట్టాలి. మంచి క్రమశిక్షణ కలిగిన పోషకాలు ఇచ్చే బలమైన ఆహారం 3 పూట్ల డివైడ్ చేసి ఇవ్వాలి. అది ఇట్లా ఇస్తే బాగుంటుంది అనమాట. మరైతే డాక్టర్ గారు, ఈ వయసులో వచ్చే సమస్యలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి. అవునమ్మా. మరి ఈ వయసులో ఎక్కువ పిల్లలకు వచ్చే సమస్యలు ఏంటో చెప్తారా? ఈ వయసులో సీజనల్ సమస్యలే తప్ప అనారోగ్యంగా పెద్దగా గురయ్యేది ఉండదు పిల్లలు. అంటే వైరస్, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్స్కి తరచూ గురవుతూ ఉంటారు పిల్లలు. అందుకనే జ్వరాలు, రొంపలు, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఇవి వీటి బారిన పడకుండా ఉండాలంటే మీరందరూ 9:30-10:30 బిడ్డలకి ఏదో ఒక ఆహారం ఇస్తారు, నడికి పొడికేటప్పుడు పాలు ఇస్తుంటారు, అస్సలు చేయకండి. సాయంకాలం 6 గంటలకల్లా బిడ్డలకు ఆహారం పెట్టడం ఆపేసి ఇక రేపు రొద్దున మళ్ళీ లేచే వరకు ఏం పెట్టకపోతే అసలు ఆడికి ఏమీ కాదు. ఇదొక్కటి చేయండి, ఈ ఏజ్లో పిల్లలు ఎంత హెల్తీగా ఉంటారు. ఏమైనా అవుతుందేమో అంత గ్యాప్ ఇస్తే అనొచ్చు,
కాకి తన పిల్లలకి కూడా ఆహారం నోట్లో పెడుతుంది. సూర్యాస్తమయ్యాక కాకి కళ్ళు కనపడవు. మరి సూర్యాస్తమయం దగ్గర రేపు సూర్యోదయం దాకా 12 గంటలు తన పిల్లలకి ఏమైనా పెట్టిందే? మరి అంత చిన్న పిడ్డలకు కూడా 12 గంటల గ్యాప్ రావడం నేచురల్ అండి. ఆ గ్యాపే వాడికి రక్షణ వ్యవస్థ, ఆ గ్యాపే వాడి ఆరోగ్యం. అందుకని ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. మరి డాక్టర్ గారు, ఈ వయసులో ఉన్న పిల్లలకి ఉదయం ఎలాంటి ఆహారాన్ని అందించాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలో చెప్తారా? పిల్లలకి కొద్దిగా బలవంతంగా మనం నిద్ర లేపకూడదు, వీళ్ళని మాత్రం. అవును, పడుకోవనంతసేపు పడుకోనివ్వాలి. కానీ వాళ్ళు పొద్దునే లేవటం కొంచెం అలవాటు చేస్తే మంచిది. కాబట్టి ఎర్లీగా 7 ఇంటికల్ నిద్రపోవాలి వీళ్ళు. అప్పుడు 5 ఇంటికల్ ఆటోమేటిక్ ఆళ్ళ లేచి ఆడుతూ ఉంటారు. ఇట్లా 10 గంటల పాటు పగలు కూడా వీళ్ళకి 2 గంటలు నిద్ర కావాలి, అది మరవకూడదు. మళ్ళా కంపల్సరీ ఇవ్వాల్సిందే, లేదా వాడి ఎదుగుదల మీద ఎఫెక్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాడు తిరిగి ఆటలు కదలికలో మనందులో మనం పావులవంత కూడా ఉండదు మనకి. అయితే రీఛార్జ్ మళ్ళీ మధ్యాహ్నానికి అవ్వాలి. సెల్ ఫోన్ కాస్త బ్యాటరీ తగ్గితే మధ్యాహ్నం కూడా మళ్ళీ గుచ్చుతాం కదా, వాడికి అట్లా కావాలని. ఇక వీళ్ళకి మాత్రం ఉదయం పూట లేచాక ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు కడుపు నిండా తాగించండి. నీళ్లు కడుపు నిండా తాగేస్తే మోషన్ వస్తుంది. అందరు చేసేది లేవడంతో పాలు ఇచ్చేస్తారు. ఆహారం కాదు, ముందు విసర్జన. అందుకని వాడికి నీళ్లు తాగించి అలవాటు చేసేయండి. పిల్లల్ని ప్రొద్దునే కాస్త, ఎందుకంటే ఆడుకుంటారు వాళ్ళు, ఎందుకంటే పొడుకుని బీసిపోయి ఉంటుంది కదండి, ప్రొద్దునే 1 గంట వాడికి ఇష్టమైన ఆట కాస్త ఎండలోకో బయటకో ఏదైనా ఆట వస్తువులు ఉంటాయి కదా, వాటిలో ఎక్స్పోజ్ అవ్వటానికి వదిలేయాలి. ఎందుకంటే మంచి గాలిని పీల్చుకుంటాడు, వెలుతురు ఎండ తగలాలి వాడికి. అందుకని ఉదయం పూట అట్లా ఆడుకోనివ్వాలి. ఆ టైం అయ్యాక మళ్ళీ ఇంకొక గ్లాసు గ్లాసున్నర 2 గ్లాసు నీళ్లు తాగించండి. ఓకే, రెండోసారి మోషన్. అంటే ఇది ఆ వయసు పిల్లలకు కూడా మీరు వదలరా అనొచ్చు. మరి ఆ వయసు ఈ వయసు లేకుండా అందరూ తయారవుతున్నది కదా లోపల, అంత వేస్ట్. అది మళ్ళీ రేపొద్దుడు దాకా స్టాక్ ఉండకూడదు వాళ్ళకి. ఈ వయసులో పిల్లలు 5 సార్లు 4 సార్లు మోషన్ వెళ్ళాలి యాక్చువల్గా అయితే, కనీసం 3 టైమ్స్. వీళ్ళకి ఆహారం లాగా ఎలా పెట్టచ్చు అంటే ఫ్రూట్ జ్యూసులు అలవాటు చేస్తే మంచిది. ఇంకా చిన్నపిల్లలు ఎక్కువ తాగరు. ప్రొద్దునే పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు అయితే క్యారెట్ జ్యూసు, టమాటో ఇట్లాంటివి అలవాటు చేయొచ్చు. క్యారెట్ టమాటో రసం తేనె కలిపేస్తే ఎక్కువగా ఈజీగా తాగేస్తారు. అది వద్దనుకుంటే కమలా జ్యూసు, దానిమ్మ జ్యూసు, బత్తాయి రసం కానీ ఇలా జ్యూసు 100 ml 150 ml లోపు తేనె కలిపి ఇచ్చేస్తే ప్రొద్దునే మంచిది. పిల్లలకి మీరు పాలు అనేది అప్పుడే వద్దు. ఈ జ్యూసులు ఇస్తే పిల్లలకి చిన్నప్పుడు అలవాటు అవుతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఉదయం పూట అట్లా జ్యూస్ ఇచ్చి 1/4 గంట కాస్త ఆడుకుంటారు, స్నానం చేయించేసేసి అప్పుడు ఆహారం ఎట్లా పెడితే మంచిదంటే వీళ్ళకి కాస్త బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు ఒక్కొక్కటి 15-20 పాతిక చొప్పున నైట్ నానబెట్టేసేయండి. ప్రొద్దునే నానుతాయి. ఈ నానపెట్టిన పప్పుల్ని పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ తీసుకుని పాలు 1 గ్లాసుడు వాడి కోసం రాస్తారు కదా, 200 ml మిల్క్ చక్కటివి, ఆ పాలల్లో మరిగిన తర్వాత పేస్ట్ వేసేసి దింపేసేయండి. ఇది ఉడకక్కర్లా, ఆ వేళ్ళలోనే మెత్తగా అయిపోతుంది. దానికి అంత ఖర్జూరం పొడి తేనె కలిపేసేసి, కావాలంటే అంత అరటిపండు ముక్కలు అట్లాంటివి వేసేసి, మరి చిన్న ఎండు ద్రాక్ష కిస్మిస్లు ఉంటాయి అట్లాంటి ముక్కలు కట్ చేసి అవి వేసేసి వాడికి అట్లా పెట్టేయండి. అదే బ్రేక్ఫాస్ట్. ఇట్లా పెట్టేస్తే ఇంకా వాడికి పాలు విడిగా అక్కర్లా, టిఫిన్ విడిగా అక్కర్లా, రెండు కలిపి వెళ్ళిపోతాయి. చాలా మంచి భోజనం. నైట్ నుంచి కడుపు మాడినందువల్ల వీడు చక్కగా తినేస్తాడు. ఇక మధ్యాహ్నం ఆహారంలో ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారండి? ఈ పిల్లలకమ్మ మధ్య మధ్యలో 1 గంటకి 2 గంటలు ఏదో ఒకటి పెడతారు. ఇది చాలా పెద్ద పొరపాటు అసలు. అందుకనే పిల్లలకు భోజనం పెట్టాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది. 1 గంట సేపు ఇదిగో అమ్మ, అదిగో బొమ్మ, ఇదిగో చందమా అమ్మ, నా బుజ్జి కదా, నా కన్న కదా, ఏ భోజనం పెడతాను బతిమాలటం ఏంటండి? వాడు కడుపు మాడితే అమ్మ కొంగి వెనకాల పట్టుకుని అమ్మ నాకు పెట్టమ్మా, నాకు పెట్టమ్మా అనాలి. అది ఆరోగ్యం. అలా అనాలంటే ఏమి పెట్టకండి. 12, 12:30 కల్లా 1 గంటకల్లా చక్కగా కొర్రల రవ్వ కానీ, గోధుమ రవ్వ కానీ, పాలిష్ పట్టినవి, జొన్న రవ్వ కానీ, ఆరికలు సామర ఏవైనా సరే, లేకపోతే క్షీనోవ రైస్ కానీ ఇట్లాంటి, లేకపోతే బ్లాక్ రైస్ రవ్వ కానీ ఏదో ఒకటి, ఓట్స్ కానీ, కొబ్బరి పాలు సగము, తోటకూర జ్యూస్ సగము, ఈ రసం కలిపేసేసి 2, ఈ రసముతోనే అన్న రవ్వ ఉడికించాలి వాళ్ళకి. ఆ ఉడికేటప్పుడు కొంచెం తురుముల క్యారెట్ తురుము, ఇంకేదన్నా పాలకూర తురుము, ఇలాంటి కొన్ని బీన్స్ తురుము చిన్న చిన్నగా వేసేసి అందులో వేసేయాలి ఉడికేటప్పుడు, చక్కగా ఉడికిపోతాయి. దీన్ని పెరిగేసి
ఒక అరటిపండు కలిపేసి పెరుగు కలిపి అట్ట పెట్టేస్తే చాలా ఈజీగా తినేస్తారు. అంటే అన్ని పోషకాలు వెళ్తాయి. వీళ్ళకి ఇందులో కొంచెం 2 ఏళ్ళు దాటితే పెసరపప్పు వేపించేసి ఉడికేటప్పుడు ఇందులో వేసుకోవచ్చు. నానపెట్టేసి ఉంచుకుని వేసేస్తే మెత్తగా ఉడికిపోతున్నాను. ఇలా పెట్టేసుకుంటే పిల్లలకి కందిపప్పు కంటే పెసరపప్పు అరుగుతుంది. ఇలా చేసి మధ్యాహ్నం పూట పెట్టండి భోజనం. మేగడ వేసి భోజనం పెట్టచ్చు. పిల్లలకి నెయ్యి బదులు మేగడ, కాస్త వెన్నపూస, నెయ్యి వద్దు, మేగడ వెన్నపూస, ఇలా కాంబినేషన్లో కనుక లంచ్ పెడితే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ డాక్టర్ గారు, సాయంత్రకాలం పూట ఎలాంటి ఆహారం లేదంటే లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుందంటారు? పిల్లలకి 4:30, 4:30 అంటే 12 తింటే 4 దాకా గ్యాప్ ఇవ్వాలి, ఆకలి అవ్వాలి కదా. ఈ లోపు నీళ్లు తాగించండి, తినేటప్పుడు నీళ్లు అసలు తాగించకండి. 4 ఒక గ్లాసు మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ పిల్లలకి చాలా మంచిది. ఎంతో కప్పుడు తాగుతాడు వాడంతా. ఆ గ్లాస్ జ్యూస్ ఇచ్చేసేసి 6 ఆహారం, 5:30 నుంచి 6 లోపు లేకపోతే 5:30 నుంచి 6 లోపు ఆహారం పెట్టాలి. ఈ ఆహారాల్లో 2 రకాలు ఉంటాయి. పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు. ఈ 3 పొద్దున్నే నానబెడితే సాయంకాలం నానతాయి. వీటిని మొక్కా చెక్కల పేస్ట్లా చేసేసి ఈ పేస్ట్ పాలల్లో మరిగిచ్చేసి ఖర్జూరం పొడి తేనె కలిపేసేసి మళ్ళీ డిన్నర్లో పెట్టచ్చు. అది పెట్టేసి పండు పెట్టచ్చు. ఏ అరటి పండు సపోర్ట్ ఎట్లాంటివి. ఇది వద్దనుకుంటే మళ్ళీ ఏదన్నా రవ్వ తీసుకుని మళ్ళీ అన్నం వండేసి కొబ్బరి పాలు, ఆకుకూర రసాలు పోసి వండాలి పిల్లలకి. పెసరపప్పు వేయాలి, అట్లా వేసి అన్నం వండి పెట్టచ్చు పెద్దలకి. కానీ అన్నిటికంటే ఈ నానపెట్టిన నట్స్ని పేస్ట్లా చేసి పాలల్లో ఉడికిచ్చి మళ్ళీ పెట్టడం చాలా మంచి బలం. ప్రోటీన్, ఫ్యాట్, పోషకాలు అన్నీ వెళతాయి. కాల్షియము, లవణాలు, విటమిన్స్ అన్నీ వెళతాయి. కాబట్టి ఎంతో ఆరోగ్యానికి వీళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. విన్నారు కదండి, మరి ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని మన లైఫ్ స్టైల్ అనే కొత్త అంశంతో ఆరోగ్యమే మహాయోగం మీ ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి జీవనశైలి విధానాలని పాటించాలి, అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనందరం ఆరోగ్యంగా ఉండొచ్చు, అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చు, ఈ అంశంలో చెప్తాం. కాబట్టి ప్రతి శనివారము ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమాన్ని మిస్ కాకుండా తప్పనిసరిగా చూడండి. డాక్టర్ గారు, చిన్నపిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్ళందరూ కూడా అన్నాన్ని బాగా మెత్తగా పిసికి రసం వేసి ఇస్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఈ రసాన్ని కూడా ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం ఏమైనా ఉంటుందా? పిల్లలకి తెలివితేటలో మేధాశక్తి బాగా పెరగాలి. అందుకని బ్రెయిన్కి కావలసిన మంచి ఎసెన్షియల్ ఫ్యాట్స్ అన్ని కొబ్బరిలో ఉంటాయి. అందుకని బుర్ర బాగా పెరగాలంటే కేరళ వాళ్ళలాగా వాళ్ళలాగా కొబ్బరి రోజు అన్నిట్లో వేసేయాలి. అందుకని కొబ్బరి పాల రసం. ఇది హెల్దీగా ఎలా చేసుకోవాలో చూడండి. కొబ్బరి పాల రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 500 ml, టమోటా చిన్న ముక్కలు 1 కప్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, తేనె 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూన్, ఇంగువ పొడి కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో ఉంచి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసాం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసాం, మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. వీటితో పాటు వేగిన తర్వాత వీటన్నిటిని తీసుకుని రసం మసాలా మనం మిక్సీ వేసి పొడి చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక రసం తయారు చేయడానికి పొయ్యి మీద 1 పాత్ర పెట్టిన తర్వాత అందులో మేగడ వేసి ఆవాలు, అందులో జీలకర్ర, అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ పొడి ఇలా తాలింపు మేగడలో వేగిన తర్వాత పసుపు కొద్దిగా వేసి టమోటా ముక్కలు ఇందులో వేసేస్తాం. మూత పెట్టి 4 నిమిషాలు తాలింపులో టమోటా ముక్కలు మగ్గిన తర్వాత నిమ్మరసం, తేనె వేస్తే ఈ రసం చప్పదనం లేకుండా బాగుంటుంది. ఇప్పుడు రసం మసాలా మనం గ్రైండ్ చేసుకున్నది తీసుకుని ఇందులో వేసేస్తాం. ఇలా మొత్తం వేగిన తర్వాత 1/2 లీటర్ కొబ్బరి పాలు మనం తీసుకున్నది ఇందులో పోసేసి మూత పెట్టేసి 5-7 నిమిషాలు పొంగేదాకా మరగనివ్వాలి. కొత్తిమీర వేసేసి ఈ కొబ్బరి పాల రసం ఇక సిద్ధం అయిపోయింది. చంటి పిల్లలకి ఇలాంటివి పెట్టినా, మనం ఎప్పుడన్నా రసం తినాలన్నప్పుడు ఈ రకంగా చేస్తూ తిన్నా ఎంతో బాగుంటుంది. చూసారు కదండి కొబ్బరి రసం తయారు చేసుకునే విధానం ఏమిటో. మరి కొబ్బరి పాలతో రసాన్ని తయారు చేసుకుంటే గనక పోషక విలువలు అలాగే మేధాశక్తి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలందరికీ అందించడానికి ఈ రసాన్ని, ఈ రెసిపీని తప్పనిసరిగా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.
డాక్టర్ గారు, చాలా మందికి బ్యాక్ పెయిన్ లేదంటే పెల్విక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అవునండి. థైబోన్ కూడా అప్పుడప్పుడు బాగా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది ఆ మసిల్ అన్నది. మరి తగ్గించుకోవాలనుకుంటే గనక యోగాసనాల్లో ఏదైనా పనికొస్తుందంటారా? వయసుతో సంబంధం లేకుండా అందరు ఎక్కువగా కూర్చుని వృత్తి వ్యాపారాలు చదువుల వల్ల, పైగా వైరస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువై ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు అన్ని పెయిన్లు వస్తున్నాయి. మరి అట్లాంటి పెల్విక్ పెయిన్ కానీ, థైబోన్ పెయిన్ కానీ, అట్లాగే బ్యాక్ పెయిన్ కానీ వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా, అసలు లేని వారు ఎప్పటికీ రాకుండా చేసుకోవాలన్నా కొన్ని ప్రికాషనరీగా ముందు నేర్చుకుంటే మీకు చాలా మంచిది. సులభంగా చేయగలిగే ఆ రెండు ఆసనాలు ఏవో చూడండి. ఇప్పుడు మనం రాజకపోతాసన్ చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో అట్లా మనం కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తాం. రెండు మోకాళ్ళ మీద నుంచుని ముందుగా రైట్ లెగ్ని ముందుకు తీసుకొచ్చి ఫోల్చి సైడ్కి బెండ్ చేసి మోకాళ్ళ దగ్గర నుంచి పాదం వరకు నేలకు అట్లా సైడ్ ఆనించేసిన తర్వాత ముందుకు గాలిని వదిలేస్తూ బెండ్ అయ్యి తలను నేలకు ఆనించే విధముగా అట్లా ముందుకు వంగి ఉంటాం. ఆ తర్వాత నడుముని మెడని వెనక్కి విరుస్తాం. ఎడమ కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి పైకి మడిచి ఎడమ పాదాన్ని ఎడమ చేత్తోనూ మరి కుడి చేత్తో వేళ్లతోనూ అట్లా పట్టుకుని ఆ పాదాన్ని తీసుకొచ్చి మాడు భాగాన్ని తగిలేటట్టుగా మెడని నడుముని వెనక్కి విరుస్తాం. అదే భంగిమలో కదపకుండా ఒక హాఫ్ మినిట్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. పూసలు డిస్క్లన్నిటిలో కండరాల్లో చక్కటి మార్పు తీసుకొచ్చి రాజకపోతాసన్ ఇది. ఉండగలనంత సేపట్లో ఉన్న తర్వాత ఇక తీసేసి మెల్లగా వజ్రాసనంలో కూర్చుని హాయిగా రిలాక్స్ అవుతాం. రైట్ లెగ్ ముందు లెఫ్ట్ లెగ్ వెనక పెట్టి చేసిన ఈ రాజకపోతానాసన్ అయ్యింది. ఇప్పుడు ఈసారి లెగ్ మూమెంట్ చేంజ్ చేస్తాం. వజ్రాసనంలో నుంచి లేచి ఈసారి ఎడమ కాలు ముందు పెడతాం. ఎడమ మోకాళ్ళ దగ్గర నుంచి ఎడమ పాదాన్ని సైడ్కి అట్లా బెండ్ చేసి నేలకు ఆనిచ్చేస్తాం. ఆ తర్వాత మనం ముందుకు వంగి నేలకు అట్లా తల నానిచ్చేసి చేతులు అరిచేతులు రెండింటిని నేలకు ఆనిచ్చేసి ఇప్పుడు నడుముని మెడని వెనక్కి విరిచే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత కుడి కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి వెనక్కి మడిచి కుడి పాదాన్ని కుడి చేత్తోనూ మరి ఎడమ చేతి వేళ్లతోనూ అట్లా పట్టుకుని మెడని నడుముని బాగా వెనక్కి విరిచి అదే భంగిమలో స్ట్రెచ్ చేసి కదలకుండా ఉంటే చక్కటి ఫలితాన్ని మెడపూసల దగ్గర నుంచి ముడ్డిపూసల వరకు స్టిఫ్నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలా ఉండగలినంతసేపు 15-20 seconds ఒక 1 minute 1 minute ఉన్న తర్వాత మెల్లగా తీసి హాయిగా వజ్రాసనంలో కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, డాక్టర్గా చెప్పినట్టుగా బ్యాక్ పెయిన్ లేదంటే పెల్విక్ పెయిన్తో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని మీ ఇంట్లో ప్రయత్నిస్తే మనం రోజు చేసే ఆసనాలతో పాటు బ్యాక్ పెయిన్ తగ్గించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, సాధారణంగా బీపీ అనేది చాలా ఎక్కువ మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి బీపీ తగ్గించుకోవాలనుకుంటే గనక మనం రోజు తీసుకునే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకుని ఒక చిట్కా రూపంలో ఏదైనా మనకు అందిస్తారా? బీపీని తగ్గించుకోవటానికి మనందరం మందులు తప్పనిసరిగా వేసుకుంటూ ఉంటాం. అవును. అయినా సరే బీపీ మానసిక ఒత్తిడి వల్ల పెరిగేసరికి మందుల డోసు పెంచుకుంటూ వెళతాం. ఈ మందుల డోసు పెరగకుండా ఉండాలన్నా, మందులు వాడే వారికి సహజంగా మందులు లేకుండా కూడా తగ్గాలన్నా కాస్త ఉపయోగపడే కొన్ని హెల్త్ టిప్స్లో మీరందరూ ఉప్పు మధ్యగనంలో మానేశారు. కూరల విషయంలో కూడా చాలా అటెన్షన్ పెట్టండి. మనం వంటలు చేసి చూపిస్తున్నట్టు కనుక మీరు వంట మార్చుకు తింటే సహజంగా మందులు లేకుండా తగ్గుతుంది. ఈ కూరల విషయంలో అట్లా మార్చుకుంటూ డిన్నర్లో ఫ్రూట్స్ తీసుకుంటూ ఇంకొక బెస్ట్ చిట్కా చెప్తా. మధ్యాహ్నపూట భోజనంలో సోయా పెరుగు వాడితే చాలా మంచిది. ఓకే. మామూలు పెరుగు కంటే ఇది బెస్ట్. సోయా గింజల్ని నానపెట్టి గ్రైండ్ చేసి పాలు తీసి ఫిల్టర్ చేసి ఆ పాలను మరిగించి గోరెచ్చగా చల్లార్చి తోడు పెట్టుకుంటే సోయా పెరుగు తయారవుతుంది. ఈ సోయా పెరుగులో ఐసోఫ్లావనాయిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రక్తనాళాలను బాగా రిలాక్స్ చేస్తాయి, స్మూత్ చేస్తాయి. బీపీ అంటే రక్తనాళాలు గట్టి పట్టడం, ముడుచుకోవటం. ఈ ఐసోఫ్లావనాయిడ్స్ రక్తనాళాలను వ్యాకోచించినట్టు చేస్తాయి. ఈ వ్యాకోచం వల్ల బీపీ న్యాచురల్గా తగ్గుతుంది. అందుకని ఇటు సోయా పెరుగు బాగా వాడుకోండి. ఇందాక చెప్పే నియమాలు ఆచరిస్తే బాగుంది. ఈ పెరుగు 1/2 liter 1/4 liter తిన్నా నష్టం లేదు. అందుకని 0 side effect. మంచి ప్రోటీన్ వస్తుంది, మంచి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా ఈ సీజన్లో అవసరం, అది బాగా పెరుగుతుంది ఈ పెరుగుకి. కాబట్టి ట్రై చేయండి.
డాక్టర్ గారు, సాధారణంగా మనందరం కూడా తప్పుపోయేది లైఫ్ స్టైల్ విషయంలోనే. అవునమ్మా. మరి అందుకే ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో మన లైఫ్ స్టైల్ అన్న దానిపైన కాస్త ఎక్కువ అవగాహన, కాస్త ఎక్కువ శ్రద్ధ మన ప్రేక్షకులందరికీ అందించాలన్న విశేషంతో అసలు 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తే బాగుంటుంది, వాళ్ళ జీవనశైలి విధానం ఎలా ఉంటే బాగుంటుంది అన్న దానిపైన మా అందరికీ కాస్త అవగాహన అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, మరి సంపూర్ణ ఆరోగ్యం అంటేనే మనం తీసుకునే ఆహారం, అలాగే మన జీవనశైలి విధానాలు. మరి అందుకే ఆ విధానాలు బాగుండాలి కాబట్టి మన లైఫ్ స్టైల్ అనే అంశంతో ఆరోగ్యమే మహాయోగం మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రతిరోజు మనం చెప్పుకునే ఎపిసోడ్ని మిస్ కాకుండా తప్పనిసరిగా చూడండి. మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.